ఆ గర్భగుడిలా ఏ దేవుడు ఉన్నాడు అనేది ఇక్కడ పెద్ద ప్రశ్న. దేవ దేవ అరుణ శివ పశుపతినాథ అరుణ శివ అక్షమాల ధర అరుణ శివ. ఎస్, అక్కడ శివుడు, మధ్యలో అనంత పద్మనాభ స్వామి, ఈ లోపల వేణుగోపాల స్వామి. అరుణాచల శివ కరుణ శివ, అరుణాచల శ్రీ కరుణ శివ, అరుణాచల శివ కరుణ. చాలా పురాతనమైనది స్వయంభూ లింగం ఇది. కైవల్యదాయ అరుణ శివ, శశిధర మకుట అరుణ శివ. ఎంతో మంది మునులు ఋషులు ఎన్నో కాలాల నుంచి ఇడికొచ్చి శివుణ్ణి దర్శించుకుంటున్నారు. అరుణాచల శివ కరుణ శివ, అరుణ శివ కరుణ శివ, అరుణాచల శివ కరుణ శివ, అరుణాచల. నమస్తే సుమన్ టీవీ ప్రేక్షకులకి, వందేళ్ల ఆలయం సనాతన వైభవానికి స్వాగతం. స్పాన్సర్డ్ బై శర్మ గోల్డ్ కంపెనీ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మరి ఈ రోజు మేము చాలా 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 దూరమే వచ్చినాము, కానీ చాలా ఓల్డ్ టెంపుల్ ఇది. వందేళ్ళ ఆలయం అని చెప్పినా కానీ ఎందుకో మనసు ఒప్పుకుంటలేదు, ఎందుకంటే ఇది వేల ఏళ్ళ ఆలయం. ఎస్, అంతటి పాత ఆలయానికి వచ్చినాం. చాలా గొప్ప చరిత్ర ఈ గుడికి ఉంది. మరి ఈ గుడి చూపిస్తా, ఆ దేవుడి వైభవాన్ని చూపిస్తా. అస్సలు దేవుడి దగ్గరికి ఎంతమంది వస్తున్నారు తెలుసా? రండి. అమల కనకవర్ణం ప్రజ్వలత్ పావకాక్షం, సరసిజనిభవక్రం సర్వదా సుప్రసన్నం. అసలు ఎంత హైట్ మీద ఉంది తెలుసా ఈ కన్స్ట్రక్షన్ అంతా కూడా. అయితే ఇదంతా చూస్తే మీకు ఒకటి గుర్తుకు రావాలి. ఎస్, 1000 పిల్లర్స్ టెంపుల్. ఎందుకు గుర్తుకు రావాలంటున్నో ఇంకా జర లోపల పోతే మీకు ఇంకా డీటెయిల్గా అర్థమవుతుంది. బట్ ఈ బయట నుంచి చూస్తే మీకు ఈ నక్షి కనిపిస్తుంది కదా, ఆ డిజైన్ ఆర్కిటెక్చర్ ఏదైతే ఉందో ఇది ఇప్పటిది కాదు. ఇప్పుడు ఎవరైనా చేయమంటే కూడా చాలా కుస్తీ పడతారు, అసలు ఇట్లా చేస్తలేరు కూడా, చాలా ఈజీగా అయిపోయేటట్టు చూసుకుంటున్నారు. బట్ ఇది మాత్రం 1100వ శతాబ్దంలో చేసింది అనడానికి ఫస్ట్ ఈ రాళ్ళే చాలా 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 గుర్తింపునిస్తాయి అన్నట్టు ఈ గుడికి. కాబట్టి ఈ లోపల ఉన్న ఆర్కిటెక్చరు, బయట ఉన్న ఆర్కిటెక్చరు, ఇంకా గుడి లోపల కూడా మీరు గుడి లోపల చూస్తే అయితే పరేషాన్ అవుతారు. ఎందుకంటే 1000 పిల్లర్స్ టెంపుల్లో 1000 పిల్లర్స్ ఉంటాయి, ఇలా కొంచెం తక్కువ ఉంటాయి, అంతే తేడా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అన్నట్టు మిగతాదంతా కూడా. సో చూసారు కదా, ఇదంతా కూడా రాళ్ళు. అప్పట్లో మీకు తెలుసు కదా, ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి సెట్ చేసేటోళ్ళు, సైజ్ని బట్టి షేప్ని బట్టి దేని తర్వాత ఏది రావాలో నంబర్లు రాసుకొని సెట్ చేసేటోళ్ళు. అట్లా సెట్ చేసినవి తప్పితే వీటి మధ్యలో మినిమం ఏ చిన్న సిమెంట్ కానీ లేకపోతే మట్టి కానీ ఇట్లా ఏ ఇది లేదన్నట్టు మ్యాటర్ మధ్యలో. ఓన్లీ రాళ్ళని సెట్ చేశారు. అంటే ఇలాంటి కన్స్ట్రక్షన్స్ ఎన్ని జన్మలైనా కూడా అట్లనే ఉండిపోతాయేమో అనిపిస్తుంది నాకు. అంటే వీటిని అంత ఈజీగా డిస్ట్రాయ్ చేయలేరు ఎవరైనా. ఈడ ఈ స్టెప్స్ చూసారా ఎంత పెద్ద పెద్ద ఉన్నాయో. మోకాల పర్వతం అంటాం చూసారా మనం తిరుపతిలో, అంతంత ఎత్తు ఉన్నాయి. ఇట్లా ఇలా పడితే ఆల్మోస్ట్ నా మోకాల హైట్కి వచ్చింది. అండ్ ఈ స్టెప్స్ మీద కూడా ఈ ముందు సైడు సేమ్ అక్కడ కనిపిస్తున్న ఆ పువ్వు డిజైన్ కనిపిస్తుంది. చూడండి, చూసారు కదా ఈ రాయి, అంటే గ్రనైట్. ఇలాంటి గ్రనైట్తోని కన్స్ట్రక్షన్ అనేది ఇప్పట్లో గుళ్ళు ఎవ్వరు కడతలేరు. అండ్ ఇగో ఈడ చూడండి, ఇది నేను చెప్పింది, కాకతీయులు అప్పట్లో ఇట్లా రాళ్ళ పైన అద్భుతమైన నక్షీలు చెక్కించి మరీ వాటిని సెట్ చేయించేటోళ్ళు. సో దాట్ మన యొక్క మన ఇండియన్ కల్చర్, మన ఏవైతే దేవాలయాలు ఉన్నాయో వాటి స్పెషాలిటీయే ఇవి. చూసినరా, రాళ్ళకు మధ్య ఎక్కడ కూడా ఏం ఫిల్లింగ్ లేదు, జస్ట్ సెట్టింగ్ అన్నట్టు. ఇదంతా కూడా ఒకసారి ఇదంతా తీసేస్తే మళ్ళీ సెట్ చేయాలంటే కూడా ఆ నంబర్లను బేస్ చేసుకొని సెట్ చేసుకోవడమే తప్పితే ఇంకా రాదు. లేదంటే ఏదో మంచి ఇట్లా సానపీటలాగా ఉన్నది. సో గుడికి ముందు, అంటే మెయిన్ గర్భాలయానికి ముందు ఇలాంటి ఒక మంచి కన్స్ట్రక్షన్ ఉంది. చూసినారు కదా, ఇది బయట నుంచి చూపిస్తున్నా నేను చుట్టూ తిరిగి. లోపల సైడు అంటే లోపల కూడా అసలు చాలా బాగుంది ఆర్కిటెక్చర్. అండ్ ఇంకొకటి ఏంది అని అంటే, ఈ గుడికి ముందు అంటే మెయిన్గా గర్భగుడికి లోపలికి, అంటే ఇట్లా లోపల సైడ్ గర్భగుడికి ఎదురుగా ఇలాంటి ఒక కన్స్ట్రక్షన్ ఉంది అన్నట్టు. మరి ఈ కన్స్ట్రక్షన్ లోపల ఏముంది?
మండపం అంట. అంటే నందికి సెపరేట్గా మండపం కట్టిర్రు అన్నట్టు. మామూలుగా అయితే శివుడు ముంగట నంది అట్లా అని వెయిట్ చేస్తూ ఉంటాడు కదా మనం అందరం వచ్చి పర్మిషన్ తీసుకుంటామని, కానీ ఇక్కడ మాత్రం సెపరేట్ మండపం కట్టుంది. అంటే ఎంతో పాత ఆలయం కాబట్టి ఎంతో ఎక్కువ జాగాలలో విస్తరించి ఉండేటివి కాబట్టి అప్పట్లో ఇట్లా సెపరేట్గా కూడా కట్టేటోళ్ళు. అండ్ ఇంకోటి ఈ పిల్లర్ చూసిర్రా, 1000 పిల్లర్స్ టెంపుల్లో సేమ్ యాజ్ ఇట్ ఈస్ పిల్లర్స్ ఉంటాయి, కొంచెం పెద్ద ఉంటాయి, పొడవు ఎక్కువ ఉంటాయి. అండ్ అక్కడ తెలుసు కదా మీకు ఇళ్ళ నుంచి వెళ్ళి ఇట్లా అని సన్నది ఏదన్నా ఇట్లా తీగలాంటిది పెడితే ఇటు నుంచి వస్తుంది, అలాంటివన్నీ కూడా ఇట్లా అంటే అవన్నీ చూసుకొని చెక్కిండ్రు. అంటే ఎంత గొప్ప ఆర్కిటెక్చర్స్ అయి ఉంటే అంతటి యూనో కళా నైపుణ్యాన్ని వాళ్ళు ప్రదర్శించుంటారు. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ నాగదేవత కూడా ఉంది, లోపల చిన్న నాగదేవతని ప్రతిష్ఠించారు చాలామంది మీకు తెలుసు కదా. మరి ఇప్పుడు నాకు ఎదురుగా ఇట్లా మంచిగా పెద్దగా గర్భగుడి కనిపిస్తుంది. ఆ గర్భగుడిలా ఏ దేవుడు ఉన్నాడు అనేదే ఇక్కడ పెద్ద ప్రశ్న, అదే నేను చెప్తా. కానీ బయటికి మాత్రం శూన్యకి నాకు కృష్ణుడు కనబడుతున్నాడు పైన. నాకు ఎదురుగా సేమ్ ఇదే హైట్లో గర్భగుడి కనిపిస్తుంది. ఆ గర్భగుడిలో ఇద్దరు కాదు, ముగ్గురు దేవుళ్ళు ఉంటారు. అయితే గర్భగుడిలో మనకు మెయిన్గా ఒక గోపురం కనబడుతుంది, కానీ బయట నుంచి చూస్తే చూడుండ్రి నాకు ఇక్కడొకటి ఇక్కడొకటి వెనకాల ఒకటి అంటే మధ్యలో ఒకటి, సో మూడు గోపురాలు కనిపిస్తున్నాయి. మరి బయట చూడనికేమో శ్రీకృష్ణుడు మాత్రమే కనిపిస్తుండు. అసలు ఏందబ్బా ఈ గుడి? ఈ డౌట్ మీ అందరికీ రావచ్చు, డెఫినెట్లీ రావాలి కూడా. అయితే నేను చెప్పేది ఏంది అనంటే దీన్ని త్రికూటాలయం అంటారంట. త్రికూటాలయం ఏందబ్బా కొత్తగా విచిత్రంగా వినిపిస్తుంది అని అనుకుంటున్నారు కదా. అంటే ఈ లోపల ముగ్గురు దేవుళ్ళు కలిసి ఉంటారన్నట్టు. మరి ఆ ముగ్గురు దేవుళ్ళు ఏంది? దేవుడు మామూలుగా చెప్పడమే వచ్చింది కాశీ విశ్వేశ్వరాలయానికి అని చెప్పుకున్నాం. మరి అలాంటప్పుడు శివుడే ఉండాలి కదా, మళ్ళీ ముగ్గురు ఎవరు అనే డౌట్ మీకు డెఫినెట్లీ వస్తుంది కదా. అది ఎవరు, అసలు ఏంది, మరి ఎట్లుంటుంది లోపల గుడి అనేది మాత్రం నేను ఇప్పుడు లోపలికి పోయి చెప్తా, మీరు కూడా నన్ను ఫాలో కాదు. ఓహో, అసలు అద్భుతంగా ఉన్నది ఆ గుడి, మామూలుగా లేదు. చూడండి ఇవి సేమ్ పిల్లర్స్ చెప్పిన కదా నేను, మంచి కూసోనికి జాగేశారు వీటితో ఇట్లా అని. అండ్ ఈ పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో ఈ పిల్లర్స్ అన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్ మనము 1000 పిల్లర్స్ టెంపుల్లో చూసే పిల్లర్స్ ఇవి. చూసారు కదా ఇట్లా మంచిగా ఈ ఆర్కిటెక్చరు కాకతీయుల కాలం నాటిది అని చెప్పడానికి సేమ్ పిల్లర్స్ యాజ్ ఇట్ ఈస్గా ఉండడం అనేది కూడా ఒక ప్రూఫ్ అన్నట్టు. చిన్నగా చల్లగా ఉన్నది గుడి నిజంగా. సో ఫస్ట్ నేను చెప్పిన కదా త్రికూటాలయం అని బయట నిలబడి, ఇంతకీ త్రికూటాలయం అంటే ఏంది, ఎందుకు అంటున్నారు అట్లా అనేది ఒక పెద్ద డౌట్గా మిగిలిపోయింది కదా. ఎందుకంటే ఈ గర్భగుళ్ళ ముగ్గురు దేవుళ్ళు ఉన్నారు. ఎస్, ఆ ముగ్గురు ఎవరు అంటే ఒకటేమో ఆ ఈశ్వరుడు, శివుడు. ఎస్, ఎందుకంటే ఈ గుడిని మనము కాశీ విశ్వేశ్వర ఆలయం అంటున్నాం కదా, సో శివుడి గుడి మాత్రమే అని మీరు అనుకుని ఉంటారు. కానీ శివుడితో పాటు ఇక్కడ అనంత పద్మనాభ స్వామి కూడా ఉన్నారు అండ్ వేణుగోపాల స్వామి కూడా ఉన్నారు. అయితే వేణుగోపాల స్వామి ఏమో నార్త్ సైడ్ ఉన్నారు, సౌత్ సైడ్ ఏమో శివుడు ఉన్నాడు అంటే కాశీ విశ్వేశ్వరుడు ఉన్నాడు. మధ్యలో అంటే వెస్ట్కి ఇట్లా స్ట్రైట్ ఎదురుంగ గర్భగుడిలోకి రాగానే ఎదురుంగ మాత్రం అనంత పద్మనాభ స్వామి మంచి ఇట్లా అని చేపెట్టుకొని తల కింద అట్లా కొంచెం రెస్ట్ తీసుకుంటుండ అన్నట్టు. సో మనం ముందైతే యాగో శివుడిని చూసారు కదా, కొంచెం లోపల రండి ఇంకా డీటెయిల్గా చూపిస్తా, నేను అభిషేకం కూడా చేస్తా. పతిం పాపనాశం పరేషం గజేంద్రస్య కృత్తిం వసానాం వరేణ్యం జటాజూట మధ్యే స్ఫురత్కాంగవారిం మహాదేవమేకం స్మరామి స్మరామి. మహేశం సురేషం సురారాతినాశం విభుం విశ్వనాథం విభూత్యంగభూషం విరూపాక్షమిన్వర్కవహ్నిత్రినేత్రం సదానందమీడే ప్రభుం పంచవక్త్రం. గిరీశం గణేశం గలే నీలవర్ణం గవీంద్రాధిరూఢం గుణాతీతరూపం. సో
ఇప్పుడు మనం చూస్తున్న ఈ శివాలయంలో ఈ శివుడు స్వయంభూ. ఫస్ట్ మీకు చెప్పాల్సిన ముచ్చట ఏంటంటే స్వయంభూ. రెండోది ఏంటంటే ఒక ఇద్దరు ముగ్గురు పెద్దలు చెప్పినప్పుడు నేను బాగా విన్న ముచ్చట ఏంటిదో తెలుసా? ఇప్పుడు శివుడి పైన మీకు ఆ మధ్యలో ఒక సింబల్ కనిపిస్తుంది, ఇట్లా దాన్ని బ్రహ్మసూత్రం అంటారు, బ్రహ్మసూత్రం అంటారు. సో ఇట్లా బ్రహ్మసూత్రం ఉన్న లింగాలని దర్శించుకుంటే అసలు ఇక మన జన్మ పావనం అయిపోయినట్టే నిజంగా చెప్పాలంటే. అంటే ఎంతో అదృష్టం ఉంటేనే, ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే తప్పితే ఇలాంటి ఒక శివుణ్ణి దర్శించుకునే భాగ్యము మనకి కలగదు. సో మీకు అందరు ఇంకొక ముచ్చట ఉండి నేను ఎప్పుడు చెప్తా ఉంటా, శివుడితానికి పోయినప్పుడు తల అనిచ్చి అయ్యా శివ నువ్వే దిక్కు అనుకుంటే సర్వ పాపాలను సర్వనాశనం చేసి మన బతుకుని ఒక గాడిలో పెడతాడన్నట్టు. కాబట్టి నేను కూడా సో ఇక్కడ ఈ శివయ్యకు నిత్యం అభిషేకం జరుగుతుందంట. అండ్ సోమవారం పూట వచ్చినట్టయితే పొద్దున్నే అన్నాభిషేకం కూడా చేస్తారంట, అన్నంతో ఈ స్వామికి అభిషేకం చేస్తారట సోమవారం పూట. మిగతా అన్ని రోజులు మాత్రం మామూలుగా పాలు, పెరుగు, నెయ్యి ఇవన్నీ పంచామృతంతో చేస్తాం కదా మనం అభిషేకము, సో అట్లా అభిషేకం చేస్తారంట. చాలా పురాతనమైనది స్వయంభూ లింగం ఇది. ఈ లింగాన్ని తాకితే చాలు మన బాడీలో ఉన్న సర్వ రోగాలు పటాపంచలు కావాల్సిందే. సో ఇవాళ నాకు ఆ అదృష్టం ఎంతో ఉంది, మీరు కూడా ఈ అదృష్టాన్ని కావాలనుకుంటే మీరు తప్పకుండా ఈ గుడికి రండి. కాశీ విశ్వేశ్వర ఆలయం, ఇది ఉన్నది సంగారెడ్డిలా. సో త్రిమూర్తులల్లా శివుడు, శివుడిని దర్శించుకున్నాం కదా, సో కాశీ విశ్వేశ్వరుడు. ఇప్పుడు ఈ గర్భగుళ్ళ పక్కకి ఇది లోపల సరస్వతీదేవి. చాలామంది పిల్లలు ఇక్కడికి వచ్చి మొక్కొని పోతారు అన్నట్టు ఇటు ఎగ్జామ్స్ ఉన్నప్పుడు. ఇప్పుడు ఎగ్జామ్స్ కాలంగా నడుస్తుంది కదా, సో సరస్వతీ దేవి అన్నట్టు. మళ్ళీ ఎదురుగా రాగానే మనకి ఎక్కడైనా కానీ విఘ్నాలు తొలగించేటోడు ఉండాలి కదా. ఎస్, విఘ్నేశ్వర స్వామి. కాబట్టి విఘ్నేశ్వర స్వామిని కూడా మొక్కుందాం. సో ఇప్పుడు ఈ గుడిలో వెస్ట్ వైపు ఉన్నది అనంత పద్మనాభ స్వామి. ఎస్, మీరు దీనికన్నా ముందు బాగా గమనించాల్సింది ఏంటంటే ఇప్పుడు ఆ గుడికి ఈ గుడికి మధ్య ఎంతటి నక్ష ఉన్నా చూసారా, అసలు అంతా కూడా ఈ వర్క్ ఏదైతే ఉందో అంత ఈజీగా ఈ రోజులలో చేసే వర్క్ కాదు కాలేదు. అండ్ రాళ్ళు కూడా ఎంతో పురాతనమైనవి, ఎన్నో సంవత్సరాలుగా ఈ గుళ్ళు ఎన్నో పూజలు నోచుకున్న గుళ్ళు కాబట్టి ఎన్నెన్నో కొన్ని లక్షల పూజలు అయి ఉంటాయి. సో వాటికి ఆధారంగా ఈ రాళ్ళన్నీ కూడా రంగు మారిపోయినాయి. సో మెల్లమెల్లగా పాతగైపోయి కొంచెం ధూపాలు దీపాలు వీటన్నిటికీ కూడా ఈ రాళ్ళు రంగు మారుతాయి కదా, అట్లా రంగు మారినాయి. అండ్ ప్రతి డీటెయిల్ కూడా చాలా 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 బాగుంది. చిన్న చిన్న డీటెయిలింగు, ఇంకో ఈ పిల్లర్ పైన చూపిస్తే చూడండి, ఈ చిన్న చిన్న డీటెయిలింగ్ ఈ గొలుసు లాగా ఎంత బాగుంది చూడండి. అంటే దేని మీద ఏది సెట్ చేస్తే ఒక అందం అనేది వస్తుంది పిల్లర్కు, బాగా తెలిసిన నైపుణ్యుడు ఒక ఆయన చేసిన పని అన్నట్టు ఇది. ఎస్, ఇప్పుడు నేను గర్భగుళ్ళ పోతున్నా. సో ఇక్కడ కూడా గర్భగుళ్ళ, ఇక్కడ శివుడు ఉన్నాడు శివయ్య, మళ్ళీ ఒక నందీశ్వరుడు ఉన్నాడు. తర్వాత వెనకాల ఆ రాయి చూసిరా, వెనకాలన్న రాయి ఏదో నిన్న మొన్నది అన్నట్టుగా అయితే డెఫినెట్లీ లేదు, రైట్? సో ఎంతో పాతదైన ఈ గుళ్ళ ఇక్కడ ముందు, అంటే బేసిక్గా మనము శివుడు విష్ణుమూర్తి ఇట్లా పక్కపక్కన కలిసి ఉండడం అనేది అంతో ఇంతో చూసి ఉంటాం, కానీ ఒకటే గర్భగుడి లోపల శివయ్య అనంత పద్మనాభ స్వామి ఇద్దరూ కలిసి ఉండడం అనేది నాకు తెలిసి అయితే ఈ గుళ్ళనే చూడొచ్చు. కింద ఇట్లా శివలింగం ఉన్నది, నందీశ్వరుడు ఉన్నాడు, వెనకాల మొత్తం ఈ లోకాన్ని నడిపే అసలు మూల కారణమైన అనంత పద్మనాభ స్వామి విష్ణుమూర్తి. ఎస్, కాబట్టి ఇట్లా తల కింద చేయి పెట్టుకొని కాళ్ళు జాపుకొని ఆ లక్ష్మీదేవి పాదాల దగ్గర కూసుని ఆ దేవుడి కాళ్ళు నొక్కుతూ ఉంటుంది కదా, సో ఆ పొజిషన్లో ఇక్కడ ఆ దేవుడు ఉన్నాడు అన్నట్టు. అండ్ ఆయనకి చిన్న వస్త్రాలు కూడా వేయడం జరిగింది. అండ్ ఎన్నో రోజులుగా పూజలు జరుగుతున్నాయి. అట్ ది సేమ్ టైం ఈ గర్భగుళ్ళ కూడా లోపల కానీ బయట కానీ
లోపలంతా కూడా ఇట్లా ఎట్లా అంటే ఇట్లా క్రాస్, ఇట్లా డైమండ్ షేప్లా, అంటే ఇట్లా ఈ షేప్లో, ఇట్లా డైమండ్ షేప్లో మొత్తం రాళ్ళన్ని పేర్చి ఉన్నాయి అన్నట్టు లోపలి వరకు. సో బేసిక్గా నాకైతే తెలియదు, కానీ కొంతమంది అంటూ ఉంటారు ఏంది అని అంటే, ఎక్కడైతే ఏ ఊర్లో అయితే అనంత పద్మనాభ స్వామి గుడి ఉంటుందో, అంటే అనంత పద్మనాభ స్వామిది పాత విగ్రహాలు దొరుకుతాయో అక్కడ గనులుంటాయి, నిధులుంటాయి అని అంటూ ఉంటారు. మరి ఏమో, ఈ ఊరు కూడా అదృష్టవంతులే ఉండొచ్చు. ఇప్పుడు మనము ఈ గర్భగుడి లోపల నార్త్ వైపుకి వచ్చినాం. నార్త్ వైపు ఇది కూడా చాలా పాత రాయిలాగా కనిపిస్తుంది. ఆ రాయి పైన ఉన్నది వేణుగోపాల స్వామి, సత్యభామ రుక్మిణీ సమేత వేణుగోపాల స్వామి. మీకు అందరికీ తెలుసు కదా, వేణుగోపాల స్వామి అంటే శ్రీకృష్ణుడు. అందుకే చేతుల మంచిగా మురళి పట్టుకొని, అటుపక్క సత్యభామ, ఇటుపక్క రుక్మిణీదేవి, ఈ కిందనేమో గోమాతలు. సో ఇట్లా విగ్రహము సంపూర్ణంగా కనిపిస్తుంది, శంకు చక్రాలు. అసలు ఎంత వైభవంగా ఉంటాడో, ఆ పాత విగ్రహాలలో ఉండే కళనే వేరబ్బా నిజంగా. ఎక్కడ మీరు వేణుగోపాల స్వామిని చూసినా ఆ శ్రీకృష్ణుడు 8 మంది భార్యలు గలుడైనప్పటికీ సత్యభామ రుక్మిణీ దేవులు మాత్రము ఈ ఏమంటారు అదృష్టాన్ని నోచుకున్నారు అన్నట్టు. ఇట్లా ఆ శ్రీకృష్ణుడికి అటువైపు ఇటువైపు సత్యభామ రుక్మిణీ సమేత శ్రీకృష్ణుడు, అంటే వేణుగోపాల స్వామి ఈడ మనకి దర్శనమిస్తుండ అన్నట్టు. ఇప్పుడు అర్థమైందా మీకు దీన్ని త్రికూటాలయం అని ఎందుకు అంటారు అనేది? ఎస్, అక్కడ శివుడు, మధ్యలో అనంత పద్మనాభ స్వామి, ఈ లోపల వేణుగోపాల స్వామి, అంటే శివకేశవులు అంటారు కదా. సో శివుడు కేశవుడు వీళ్ళిద్దరూ కలిసిన ఆలయమే ఈ ఆలయం, కాబట్టి దీన్ని త్రికూటాలయం అంటారు అన్నట్టు. సో ఈ లోపలికి ఈ మధ్యలోకి వచ్చిన తర్వాత నాకు యాద వచ్చింది ఏంటంటే, ఇందాక పంతులు గారు అంటుండే ఇక్కడ నాగంపం తిరుగుతుంది అంట ఈ గుళ్ళ. సో ఇక్కడ కూడా ఒక స్వామి ఉన్నారు, మరి ఆ స్వామిని అడుగుదాము. ఎప్పటి నుంచో ఈ గుడికి వస్తారు కావచ్చు ఈ ఊరోళ్ళే. మరి స్వామి నమస్తే. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. సో మరి ఈ గుడికి రెగ్యులర్గా వస్తుంటారా మీరు? 20 సంవత్సరాల నుంచి నేను దీక్ష చేస్తున్నా శివ, ఇక్కడ మండల దీక్ష. నాకు అనుభవం, ఇక్కడ నాగశేషుడు తిరుగుతుంటాడు, ఏ టైంలో వస్తుందో తెలియదు. ఆ లింగం పైకి వచ్చి ఇట్లా పడిగైపి ఆశీర్వాదం ఇస్తాడు. ఇక్కడ చాలా విశిష్టత ఉంది కాశీ విశ్వనాథం. అండ్ ఈ గుడికి ఎంతో ఎంతో ప్రాముఖ్యత ఉన్నది కాబట్టి వీడికి ఇప్పటికీ కూడా ఎంతో మంది భక్తులు వస్తూ ఉంటారు. ఆ భక్తులందరికీ కూడా ఈ గుడి అంటే ఎంతో ఇష్టం అనేది వాళ్ళ మాటలల్లో బాగా అర్థమవుతుంది. అయితే ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న ఈ గుడి మీ గ్రామంలో మీ ఊర్లో ఉండడం అనేది నిజంగా మీ అదృష్టం అనే చెప్పాలి. ఈరోజు మేము దర్శనానికి వచ్చినాం కాబట్టి మా అదృష్టం అనే చెప్పాలి. మీరందరు చూస్తారు కాబట్టి మీకు కూడా అదృష్టం ఉందండి. థ్యాంక్ యూ స్వామి. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఇక్కడ చాలామంది నాగదేవత ఈ ఆలయానికి అంటే రక్షకులుగా తిరుగుతూ ఉంటుంది, అందుకే మాకు అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటుంది అని కూడా చెప్తా ఉన్నారు. అయితే ఈ ఆలయాన్ని నిర్మించింది ఎవరు అని అంటే కాకతీయులు అనేసి చెప్పుకున్నాం కదా. సో కాకతీయుల్లో ఎవరు అనే డీటెయిలింగ్ కూడా నేను చెప్తాను మీకు. సో ప్రతాపరుద్రుడి దగ్గర ఎవరైతే సేనాధిపతులు ఉంటారో ఆ సేనాధిపతులకి శిష్యుడు ఉండేటోడట. ఆయన పేరు ఒంటిమిట్ట ఓబిలయ్య. సో ఈ ఒంటిమిట్ట ఓబులయ్య ఒంటి చెయ్యితోని నిర్మించిన ఆలయమే ఈ కాశీ విశ్వేశ్వరుడి ఆలయం అన్నట్టు. సో ఈ ఆలయాన్ని ఆయన నిర్మించినప్పుడు అంటే ఎంతో ప్రేమతో నిర్మించిండు, ఎంతో భక్తితోని నిర్మించిండు. అండ్ అట్ ది సేమ్ టైం ఆయన ఏమని చెప్పిండంట అంటే, చరిత్ర చెప్తున్న మాటలు ఏంది అని అంటే, ఇందాక మనము లోపలికి వచ్చేటప్పుడు ఆ ఎదురుగా నందీశ్వరుని మండపంలా నందిని చూసి వచ్చినాం కదా, పర్మిషన్ తీసుకొని వచ్చినాం కదా. సో ఆ నందిలా నా ప్రాణం ఉంటుంది, ఆ నంది ఎప్పుడైతే పగులుతుందో ఆ రోజే నా ప్రాణమైనట్టు అని చెప్పేసి ఆ ఓబులయ్య చెప్పిన మాటలట ఇవి. సో ఇది కూడా చరిత్ర చెప్తున్నదే, అంత గొప్ప గుడి ఇది, అంతటి చరిత్ర కలిగిన గుడి ఇది. మరి దీన్ని కాశీ విశ్వేశ్వరాలయం అని ఎందుకు అంటున్నారు? ఇంకోవైపు ఏమో త్రికూటాలయం అంటున్నారు.
అసలు ఏంది ఇది అనే డౌట్ రావచ్చు. అయితే కాశీ విశ్వేశ్వర ఆలయం అని అనడానికి ముఖ్య కారణం ఏంది అని అంటే, ఇక్కడ బయట ఒక గుండం ఉన్నది, అది చూస్తే దాని లోపల కూడా మొత్తం ఆ కన్స్ట్రక్షన్, ఆ మెట్లు అదంతా చూస్తే కూడా మీకు అర్థమైపోతుంది ఎంత పాతదో. అక్కడికంట కింది నుంచి ఒక దారి ఉందంట. ఆ దారి ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే, కాశీ నుంచి గంగా జలము ఇక్కడికి వచ్చే దారి అట. అందుకే ఈ గుడి ఆ కాశీ నుంచి వచ్చే నీళ్ల కొనాకి కట్టినరు కాబట్టి దీన్ని కాశీ విశ్వేశ్వర ఆలయము అని అంటున్నారు. సో కాశీ విశ్వనాథ ఆలయంతో పాటు దీన్ని త్రికూట ఆలయం అని ఎందుకు అంటున్నారు అని అంటే, గర్భగుళ్ళ ఆ కాశీ విశ్వేశ్వరుడు వెలిసిన విధంగానే అనంత పద్మనాభ స్వామి, వేణుగోపాల స్వామి కూడా వెలిసిండ్రు కాబట్టి త్రికూట ఆలయం అంటున్నారు. శివకేశవులు కలుసున్న ఈ గుడి ఎంతో మహిమ గలది, ఎంతో మంది భక్తులు ఇడికొచ్చి మొక్కుకుంటారు. ఇది ఈ వారం వందేళ్ల ఆలయం సనాతన వైభవం, స్పాన్సర్డ్ బై శర్మ గోల్డ్ కంపెనీ. చూసారు కదా, సో ఇట్లాంటి ఇంకో గుడితోని మళ్ళొచ్చే వారం కలుద్దాం. అప్పటి వరకు మీరు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.